హాయ్ అండి, ఈరోజు మీషోలో పైతాని శారీ చూపించాలనుకుంటున్నాను. మీరు నన్ను మీషోలో పైతాని శారీ చూపించండి అక్క అని చాలా మంది అడిగారు కదా. సో ఆ శారీ చూడండి, వాళ్ళు పంపించడం ఇలా రాఖీ ఫెస్టివల్ టైం కదా, సో ఇలా ఇచ్చి పంపించారు. కొన్ని అక్షంతులు అండ్ ఒక రాఖీ ఇచ్చారు వాళ్ళు అండ్ కార్డ్ ఇచ్చారు. చూద్దాం పైతాని శారీ, ఈ శారీ ఎలా ఉంటుంది. అండ్ మీరు చాలా మంది నేను చూపించినప్పుడు మీషోలోది ట్రై చేయండి అక్క, మీషోలో శారీ షేర్ చేయండి అన్నారు. సో ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇది లెహెంగాస్కి అయితే చాలా బాగుంటుంది. మీకు శాంపుల్గా కొన్ని పిక్చర్స్ కూడా యాడ్ చేస్తాను. నేను అనుకున్నాను తీసుకున్నప్పుడే లెహెంగా చేద్దాము అనేసి, వేరే వాళ్ళు కూడా లెహెంగా వేసుకున్నారు, ఒక సెలబ్రిటీ వాళ్ళు వేసుకున్నారు. మీకు అది షేర్ చేస్తాను పిక్చర్స్. సో అంటే మీరు మాత్రం శారీగా కట్టుకోవాలంటే ఇంకో కలర్ ప్రిఫర్ చేయండి. ఎల్లోలో ఏమైపోయిందంటే ఎల్లో కలర్ శారీ బార్డర్ ఎల్లో కలర్ వచ్చేసింది, కలిసిపోయింది, ఎక్కువ డిఫరెన్స్ లేదు ఎల్లో పైన. కాకపోతే ప్యారెట్స్ ఇవన్నీ బాగా కనిపిస్తున్నాయి. ఫ్యాబ్రిక్ చూద్దామండి. పైతాని శారీ ఇది వచ్చేసి పళ్ళు అండి, ఇది పళ్ళు శారీ పళ్ళు. ఓకే, ప్లెయిన్ క్లాత్ వచ్చింది మనకి శారీలో, ప్లెయిన్ క్లాత్ వచ్చింది. అండ్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇలాగే వస్తుంది. చూడండి ఇదంతా కింద పార్ట్, అంటే కింద స్కర్ట్ బార్డర్ లాగా మొత్తం ఇక్కడ బార్డర్ వచ్చింది. బార్డర్ వచ్చి బార్డర్ పైన అంతా కూడా మనకి ఇంత పెద్ద పెద్ద పికాక్స్ వచ్చాయి. మనకి 1 మీటర్ ప్లెయిన్ క్లాత్ అయితే ఉంది. చూడండి కంప్లీట్ శారీ అంతా కూడా ఇలా వచ్చాయి. శారీలో ఎండింగ్ పార్ట్ లో ఇక్కడ చూడండి, ఎండింగ్ పార్ట్ లో మనకి ప్లెయిన్ క్లాత్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ప్లెయిన్ క్లాత్ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ప్లెయిన్ క్లాత్ వచ్చేసి ఒక 1 మీటర్ వరకు అయితే ప్లెయిన్ క్లాత్ ఉంది. కాకపోతే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. లెహెంగాస్ కి కానీ ఏదైనా ప్లాన్ చేసిన డ్రెస్ కి కానీ అంటే ఈ క్లాత్ కూడా బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, ఫ్యాబ్రిక్ అయితే బ్లౌజెస్ కి. ఇదిగోండి ఇక్కడ అంతా కూడా ఎల్లో శారీ, ఇలా పైతాని శారీ అండి. మనకి ఎల్లో కలర్ కాకుండా మీరు ఇంకో కలర్ అయితే ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది. పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది. చూడండి ఇది ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్, ఇది శారీ కంప్లీట్ శారీ. శారీ అంతా కూడా మనకి ఇలా ట్రయాంగిల్ సర్కిల్స్ బూటీ వస్తుందండి, జెరీ బూటీస్ వస్తాయి. మనకు కావాలంటే ఈ బ్లూ కలర్ కానీ రెడ్ కలర్ తో పేరప్ చేసి లెహెంగా స్టిచ్ చేసుకోవచ్చు. అంటే బ్లౌజ్ ఎల్లో లెహెంగా తీసుకొని ఇవి దుపట్టాస్ గా తీసుకోవచ్చు. ఇదండి పైతాని శారీ లుక్. ప్యారెట్స్ బార్డర్ కూడా మనకి ఎల్లో పరంగానే షైనింగ్ ఉంది, కాకపోతే అంటే షైనింగ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు పట్టు క్లాత్ ఎలా ఉంటుంది ఆ టైప్ ఉందన్నమాట, పట్టు క్లాత్ లాగా బ్యాక్ సైడ్ ఇలా ఉందండి. ఎక్కడైతే మనకి పికాక్స్ కానివ్వండి ఇవి సారీ ప్యారెట్స్ వస్తాయో మనకి అక్కడ కొంచెం ఇలా థ్రెడ్ లాగా వస్తుంది, కానీ అలా అని థ్రెడ్ పోయేలాగా ఏముండదు. చూడండి బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ. సో కంప్లీట్ శారీ రివ్యూ ఇచ్చాను. మీరు ఎవరైతే పైతాని శారీస్ గురించి అడిగారో పైతాని శారీ తీసుకోవచ్చు, బాగుంది. కాకపోతే నేను ఎల్లో కలర్ తీసుకుంటే నాకు ఈ గోల్డ్ అండ్ ఎల్లో మిక్స్ అయిపోయింది అనిపించింది. ఇంకేదైనా కాంట్రాస్ట్ కలర్ తీసుకోండి, చాలా బాగుంది. ఈ ప్యారెట్స్ వర్క్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ అనేది మనకు తెలిసిందే ఈ శారీస్ అన్ని కూడా ఎలాంటి ఫ్యాబ్రిక్ లో వస్తాయనేది. కాకపోతే మనకు 1 మీటర్ ప్లెయిన్ క్లాత్ ఉంది కానీ కట్టుకునే విధానంలో బాగుంటుంది. ఇదండి రివ్యూ.